చేస్తున్నటువంటి పెన్షన్స్ ఈరోజు మీ ముందుకు వచ్చినాయి. అవి ఇవ్వడానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన పాలేరు శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు, అలాగే సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, సుడా డైరెక్టర్, అలాగే సర్పంచ్ గారు, అలాగే అతింపల్లి గ్రంథం గారు, అలాగే వేదిక ముందున్నటువంటి పొన్నికల్లు గ్రామస్తులందరికీ నమస్కారం. కొంచెం లేట్ అయింది. ఎందుకైంది అంటే మనకి కరోనా వల్ల మనం చాలా ఇబ్బందులు పడ్డాం, అది మీ అందరికీ తెలుసు. కరోనా వచ్చి మనందరినీ ఎంత కుదిపేసిందో మీరందరూ గమనించారు. ఒక 2 సంవత్సరాలు మనం రెవెన్యూకి మనకి ఈరోజు ఇది శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అన్ని ఏ సంక్షేమ పథకాలైనా ప్రతి ఇంటికి ఒక సంక్షేమం అనేది చేరువెడుతున్నారు. ఏదైనా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, బతుకమ్మ చీరే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని ప్రతి ఒక్క అన్ని సంక్షేమ పథకాల్లో ఏదో ఒకటి మీ ఇంటి ముందుకి ఇప్పటికి వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నేను రావాలి, ప్రతి సంక్షేమం అందరికీ అందే విధంగానే మనందరం మీ అందరి ఇంటి ముందుకు వచ్చే విధంగా మనందరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, అవన్నీ అందినాయని అనుకుంటాం. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి ఆశీస్సులు తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పై, అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారిపై మీ అందరి ఆశీస్సులు ఉంచాలని ఉంటాయని మీ అందరికీ ఈ స్టేజ్ మీద వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రతి గ్రామం మీ ఊరు వచ్చి మీ ఇంటికి వచ్చే మీ ఊరు వచ్చే ఇవ్వటం జరుగుతుంది. ప్రతి గ్రామాలు కూడా అదే కార్యక్రమం ఉంది. ఈరోజు మీరు దయచేసి లేట్ అయినందుకు అందరూ కూడా ముందు క్షమించాలి. ఎందుకంటే మన కరోనా సిచ్యువేషన్ పొజిషన్ బాగాలేక 2 సంవత్సరాల దోషం. ఈరోజు చాలా రోజులు చదువు చూస్తున్న యాత్రా పెన్షన్ చేయడం, ఇప్పుడు మీకు కొత్త 60 పెన్షన్లు వచ్చినాయి. వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా అర్హత ఉండి ఎవరు మిస్ అయినా వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇప్పిస్తాం. మీ సెక్రటరీ గారు మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్లు తీసుకొని ఇస్తారు. తప్పకుండా ఒక 3-4 నెలల్లో మళ్ళీ వాళ్ళకు కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇస్తాం. మీ దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు పాత యొక్క 249 పెన్షన్లు వస్తున్నాయి. మీ అందరికీ కూడా దసరా దీపావళి శుభాకాంక్షలు, దసరా చీరలు కూడా, బతుకమ్మ చీరలు కూడా ఇస్తున్నాం. మీరందరూ కూడా దసరా వచ్చే బతుకమ్మ నడతారా ఈ ఊళ్ళే? ఎంతమంది ఆడతారా? బాగా నడతారా? మంచిగా చేయించండి. అందరికి కూడా కొత్త చీరలు ఇచ్చి మంచిగా చేయించండి. మీరందరూ కూడా దసరా దీపాలు కూడా సంతోషంగా చేసుకోవాలని, అట్లనే మీ గ్రామానికి సంబంధించి కొన్ని కొత్త ఇళ్ళు కూడా ఎవరి జాగాలో వాళ్ళు కట్టుకుంటున్నట్టుగా తరులు వస్తాయి, అవి కూడా ఇష్టం. అట్లనే సీసీ రోడ్లు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని పెట్టినాం. ఇంకా అవసరం ఉన్నాయి కూడా తప్పకుండా ఈ వచ్చే 7-8 నెలల్లో ఖచ్చితంగా ఊళ్ళే రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా తప్పకుండా మీ లోకల్ నాయకుల దగ్గరికి, మీ సర్పంచ్ గారి దగ్గరికి, లేకుంటే మీ మండల నాయకుల దగ్గరికి లేకపోతే కూడా సేవ చేస్తున్నాము. మీరు కూడా తప్పకుండా ఇంత మంచి పనులు చేస్తున్న ముఖ్యమంత్రి గారిని, టీఆర్ఎస్ పార్టీని మమ్మల్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఎప్పటికీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మీరు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న ఈ ఆసరా పెన్షన్లు ఇవ్వటము, వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అర్హులైన అందరికీ మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్లు పెట్టుకోండి, మళ్ళీ 3-4 నెలలు ఇప్పిస్తాం. మీ సెక్రటరీ గారి ద్వారా ఫ్రెష్ అప్లికేషన్లు పెట్టండి, తప్పకుండా మళ్ళీ అందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అట్లనే దీంతో పాటు మీ అందరికి కూడా బతుకమ్మ చీరలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అందరికి కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ కొత్త 61 వచ్చినాయి, పాతవి ఆల్రెడీ 204 ఉన్నాయి. ఇంకా ఏం ఉన్నా కూడా తప్పకుండా అందరికి ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా దసరా దీపావళి మంచిగా జరుపుకోవాలని, సంతోషంగా ఉండాలని. అట్లనే మీ అందరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీ లోకల్ నాయకులు, మీ మండల నాయకులు, అట్లాగే నేను కూడా ఉండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మాకు చేతనైనది మాక్సిమం బెస్ట్ పాసిబుల్ సహాయం అన్ని చేస్తామని మీరు కూడా తప్పకుండా ఇది గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారిని, మా టీఆర్ఎస్ పార్టీని మమ్మల్ని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా.